ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ఈ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ జరగటానికి ఎవరెవరు వర్క్ చేస్తున్నారు ఎప్పుడైతే ఈ ఇన్సాల్వెన్సీ అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత ఈ ఎన్సీఎల్టీ కానీ డిఆర్టీ కానీ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చని చెప్తారో అప్పుడు ఈ ఐపీస్ అనేవాళ్ళు ఎవరు స్టార్ట్ చేస్తారంటే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు అంటే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఆ కార్పొరేట్ కంపెనీని మేనేజ్మెంట్ని అండర్టేక్ చేసుకుంటారు ఆ కార్పొరేట్ కంపెనీ మేనేజ్మెంట్ని ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ టేకప్ చేస్తారు అదే కాకుండా దే విల్ అడ్మినిస్ట్రేట్ ద దే విల్ అడ్మినిస్ట్రేట్ అడ్మినిస్ట్రేట్ ద ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అండ్ దిస్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ మేనేజ్ అసెట్స్ ఆఫ్ ది కార్పొరేట్ కంపెనీ ఓకే ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని అడ్మినిస్ట్రేట్ చేస్తారు అలాగే ఆ కార్పొరేట్ కంపెనీ ఆ డెబిటీరియా అసెట్స్ను కూడా ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు మేనేజ్ చేస్తారనమాట అంటే ఒకసారి ఒక కార్పొరేటు బ్యాంక్ రేపట్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఈ ఐపీఎస్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఆ మేనేజ్మెంట్ని అడ్మినిస్ట్రే వాళ్ళ మేనేజ్మెంట్ని తీసేసుకొని వాళ్ళ మేనేజ్మెంట్ని అడ్మినిస్ట్రేట్ చేస్తూ ఉంటారు అలానే ఆ డెబిటర్స్ ఆ డెబిటర్స్ దగ్గర అసెట్స్ ఏమైతే ఉన్నాయో ఆ డెబిట్స్ను ఆ డెబిట్స్ని కూడా వీళ్ళు అండర్టేకింగ్లోకి తీసేసుకుంటారనమాట దట్ ఈజ్ అబౌట్ ఐపీస్ ఓకే అలా ఈ ఐపీఎస్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ప్రొఫెషనల్స్ అలా అసెట్స్ని టేకప్ చేసిన తర్వాత

ఓకే ఇక్కడ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ టూ టైప్స్ ఉండొచ్చు కమిటీ ఆఫ్ క్రియేటర్స్ టూ టైప్స్ ఉండొచ్చు అనమాట సో ఈ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ టూ టైప్స్ ఎవరంటే ఫైనాన్షియల్ క్రియేటర్స్ ఫైనాన్షియల్ క్రియేటర్స్ ఆపరేషనల్ క్రియేటర్స్ ఆపరేషనల్ క్రియేటర్స్ ఫైనాన్షియల్ క్రియేటర్స్ అంటేనేమో ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎవరైతే ఫైనాన్స్ చేస్తారో వాళ్ళని ఫైనాన్షియల్ క్రియేటర్స్ అంటాం ఆ కంపెనీ డే టు డే ఆపరేట్ అవ్వడానికి అంటే వాళ్ళ ఎంప్లాయీస్కి సాలరీస్ ఇవ్వడం కానీ ఆ వర్కింగ్ క్యాపిటల్ ప్రతిరోజుకి కంపెనీ రన్ చేయడానికి అవసరమైన క్యాపిటల్కి ఎవరైతే అమౌంట్ లెండ్ చేస్తారో వాళ్ళని ఆపరేషనల్ క్రియేటర్స్ అంటాం అనమాట ఈ ఫైనాన్షియల్ క్రేటర్స్కి మాత్రమే ఎక్కువ వాల్యూ ఉంటుంది యాజ్ టు దిస్ విత్ విత్ ఆపరేషనల్ క్రియేటర్స్ సో వీళ్ళందరూ కలిపి కమిటీ ఆఫ్ క్రియేటర్స్గా ఫామ్ అవుతారు ఈ కమిటీ ఆఫ్ క్రేడర్స్ అందరూ కలిసి వన్ ఎయిటీ డేస్లో ఒక ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఈ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ అందరూ కలిసి వన్ ఎయిటీ డేస్ వన్ టూ ఎయిటీ డేస్లో ఒక డెసిషన్ తీసుకోవాలి సో ఆ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని రీసాల్వ్ చేయడానికి ఐదర్ ఆల్ దీస్ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ ఈ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ అందరు ఐదర్ దే టేకప్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ టు రన్ ఆర్ ఎల్స్ దే దే విల్ సెల్ దట్ కంపెనీ టు సమ్వన్ ఎల్స్ హూ ఇస్ రెడీ టు బై సో ఈ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ అనేవాళ్ళు ఈ రెండు డెసిషన్స్లో ఒక డెసిషన్ తీసుకోవాలి సో వాళ్ళు కనుక డెసిషన్ తీసుకుంటే ఆ కంపెనీని వేరే వాళ్ళకి సెల్ చేసి దాని ద్వారా వచ్చిన అమౌంట్ని వీళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారనమాట ఓకే అది అప్పుడు అక్కడతో ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అనేది అయిపోతుంది ఒకవేళ వన్ ఎయిటీ డేస్లో లోపల ఒక లోపల వాళ్ళు డెసిషన్ తీసుకోకపోతే మళ్ళీ ఆ కేస్ని ఆ ఇన్సాల్వెన్సీ అప్లికేషన్ని ఎక్కడ పంపిస్తారంటే ఎన్సీఎల్టీ కానీ లేకపోతే డిఆర్టిసి కానీ ఈ ఇన్సాల్వెన్సీ ఇక్కడ ఈ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ వన్ ఎయిటీ డేస్ లోపల ఆ రిజల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వన్ ఎయిటీ డేస్ లోపల ఎలాంటి డెసిషన్ తీసుకోకపోతే మళ్ళీ ఆ కేసుని ఈ ఎన్సిఎల్టీ కానీ ఈ డిఆర్టీసీ కానీ రిఫర్ చేయడం జరుగుతుంది సో వెన్ఎవర్ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ ఫెయిల్ టు టేక్ ఎనీ డెసిషన్ విత్ ఇన్ వన్ ఎయిటీ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద రెజల్యూషన్ ఆఫ్టర్ దట్ దట్ కేస్ అగైన్ విల్ బీ సెండ్ టు ది ఎన్సిఎల్టీ అండ్ డిఆర్టీస్ ఈ ఎన్సీఎల్టీ డిఆర్టీస్ ఏమిస్తే అంటే దే విల్ ఆర్డర్ ఫర్ ద లిక్విడేషన్ ఈ ఎన్సిఎల్టీస్ వీళ్ళు కనుక కమిటీ ఆఫ్ క్రియేటర్స్ డెసిషన్ తీసుకోకపోతే వీ ఎన్సిఎల్టీకి కనుక ఆ కేస్ రిఫర్ చేస్తే దే విల్ ఆర్డర్ ఫర్ ద లిక్విడేషన్ లిక్విడేషన్ అంటే లిక్విడిటీ అంటే మనీ అంటే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఫైనల్గా ఆ కంపెనీ అసెట్స్ ఏమైతే ఉన్నాయో ఆ అసెట్స్ని సెల్ చేసేసి ఆ అమౌంట్ని కమిటీ ఆఫ్ క్రియేటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయమని ఈ డిస్ట్రిబ్యూట్ చేయటాన్ని ఈ లిక్విడేషన్ అని అంటాం అయితే ఇంకా హూ ఫెసిలిటేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ఈ ఐపీస్ అనేవాళ్ళు ఆ కంపెనీ టే అడ్మినిస్ట్రేషన్ టేకప్ చేస్తున్నారు ఆ కంపెనీ యొక్క అసెట్స్ను కూడా టేకప్ చేస్తున్నారు వీళ్ళు కాకుండా ఇంకా ఎవరు ఉంటారంటే ఇన్ఫ్రా ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్ ఉంటాయి ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్ అంటాం ఇన్ఫాల్వ్ ఇన్ఫాల్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్ అంటాం సో ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఇన్సాల్వెన్సీ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్ ఏజెన్సీస్ ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్ ఈ ఐపీస్ అనేవి ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అనేవాళ్ళు ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్తో రిజిస్టర్ అయి ఉంటారు ది రిజిస్టర్డ్ ఓకే మీన్స్ ద ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఆర్ రిజిస్టర్డ్ లైసెన్స్ పీపుల్ టు స్టార్ట్ ద ఇన్సాల్వెన్సీ ఆర్ టు అడ్మినిస్టర్ ద ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్తో రిజిస్టర్ అయి ఉంటారనమాట సో వీళ్ళు ఏంటంటే ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్ అనేవాళ్ళు దే విల్ ఎగ్జామిన్స్ దే విల్ ఎగ్జామిన్స్ దిస్ ఐపి ఎగ్జామిన్స్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అండ్ దే విల్ నో దే విల్ లుక్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ది దే విల్ డిఫైన్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ది ఇన్సాల్వెన్సీ ప్రొఫె ప్రొఫెషనల్స్ ఈ ఇన్సాల్వెన్సీ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే సో వీళ్ళు వీళ్ళని ఎగ్జామిన్ చేస్తాయి వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా ఉందనేది వీళ్ళు డైరెక్ట్ చేసిన దాని ప్రకారం ఉంటుంది వాళ్ళు ఆ వర్క్ చేస్తూ ఉంటారు సో ఇవి కాకుండా ఇంకా ఏమేమిటంటే ఇన్ఫర్మేషన్ యుటిలిటీస్ ఇన్ఫర్మేషన్ యుటి యుటిలిటీస్ ఇన్ఫర్మేషన్ యుటిలిటీస్ సింపుల్గా ఏమంటామంటే ఐ యూస్ అంటాం ఇన్ఫర్మేషన్ యుటిలిస్ దీస్ ఇన్ఫర్మేషన్ యుటిలిటీస్ విల్ రిజిస్టర్

ఈ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఆ కార్పొరేట్ కంపెనీ ఎంతెంత డెబిట్ని ఓ ఉంది అంటే ఎంతెంత అమౌంట్ని రిటర్న్ ఇవ్వాలి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్ వాళ్ళు కలెక్ట్ చేస్తారనమాట సో దీస్ ఇన్ఫర్మేషన్ యుటిలిటీస్ కలెక్ట్స్ ద డేటా ఆఫ్ ద కమిటీ ఆఫ్ క్రియేటర్స్ అండ్ హౌ మచ్ అమౌంట్ ఈజ్ రిక్వైర్డ్ టు రీపే టు దెమ్ అండ్ దే విల్ అడ్మినిస్టర్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్

అపార్ట్ ఫ్రమ్ దిస్ అడ్జుడికేటింగ్ అథారిటీస్ అడ్జుడికేటింగ్ అథారిటీస్ అడ్జుడికేటింగ్ అథారిటీస్ అడ్జుడికేటింగ్ అథారిటీస్ ఎవరు ఈ ప్రాసెస్ మొత్తంలో సో ఎవరైతే జడ్జ్మెంట్ ఇస్తున్నారు ఈ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ జరగడానికి ఇనిషియేటివ్ స్టార్టింగ్ జడ్జ్మెంట్ ఎవరు ఇస్తున్నారు వాళ్ళే అడ్జుడికేటింగ్ అథారిటీస్ అంటాం ఎవరంటే ఎన్సీఎల్టీ అండ్ డిఆర్టీస్ ఎన్సీఎల్టీస్ డిఆర్టీస్ని అడ్జుడికేటింగ్ అథారిటీస్ అని అంటాం ఎన్సిఎల్టీస్ అయితేనేమో కార్పొరేట్ కంపెనీస్కి డిఆర్టీస్ అయితేనేమో ఇండివిజువల్కి అడ్జుడికేటింగ్ అథారిటీస్గా వర్క్ చేస్తున్నాయి ఓకే సో ఇవి కాకుండా ఇంకా ఎవరు ఉంటారంటే సో వీళ్ళే కాకుండా ఇంకా ఎవరున్నారంటే ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనమాట ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ఫర్మేషన్ ఇన్సాల్వెన్సీ బోర్డ్ ఇన్సాల్వెన్సీ బోర్డు ఉంటుంది ఇన్సాల్వెన్సీ ఇన్సాల్వెన్సీ బోర్డు ఉంటుంది ఈ ఇన్సాల్వెన్సీ బోర్డు ఏంటంటే ఈ ఇన్సాల్వెన్సీ బోర్డు వీళ్ళందరినీ రెగ్యులేట్ చేస్తూ ఉంటారనమాట దిస్ ఇన్ ఇన్సాల్వెన్సీ బోర్డు అనేది ఈ ఇన్సాల్వెన్సీ బోర్డు అనేది ఈ మిగిలిన వాళ్ళందరినీ రెగ్యులేట్ చేస్తూ ఉంటారు ఈ బోర్డు దిస్ బోర్డ్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ మెంబర్స్ ఫ్రమ్ ది ఆర్బిఐ నామినేటెడ్ ఓకే రిప్రజెంటేటివ్స్ ఇన్సాల్వెన్సీ ఈ ఇన్సాల్వెన్సీ బోర్డ్లో మెంబర్స్ ఎవరైతే ఎవరైనా ఎవరు ఉంటారంటే ఆర్బీఐ నామి నామినేట్ చేసిన మెంబర్సు మినిస్ట్రీ ఆఫ్ फाइनेंस నుంచి मिनिस्ट्री ऑफ फाइनेंस నుంచి అలాగే मिनिस्ट्री ऑफ कॉर्पोरेट अफेयर्स అండ్ లా ఓకే ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ దిస్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ విల్ అడ్మినిస్టర్ ఆర్ విల్ रेगुलेट ऑल द ఇన్ఫ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అండ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎటలిటీస్ అండ్ ఆల్సో అడ్జుడికేటింగ్ అథారిటీస్ ఓకే ఇన్ఫ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డు ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డు వీళ్ళందరినీ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది సో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డు ఎవరు మెంబర్స్గా ఉంటారంటే మెంబర్స్ ఓకే రిప్రజెంటే రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ది ఆర్బిఐ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ లా వీటి నుంచి ఈ ఇన్సాల్వెన్సీ బోర్డులో హెడ్లుగా ఉంటారు సో ఇట్ ఈస్ ద నోడల్ అండ్ ఇట్ ఇట్ ఈస్ ద ఎఫెక్ట్స్ బాడీ టు రెగ్యులేట్ ఆల్ దీస్ పీపుల్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అనమాట దిస్ ఈస్ ద వాట్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ హు ఆర్ ఎంగేజింగ్ ఇన్ ద ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అంటే వీళ్ళందరూ అనమాట ఓకే నాస్ ఫర్ దిస్ ఐబీసీ టూ థౌజండ్ సిక్స్టీన్ ఒక ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ డెసిషన్ అనేది వన్ ఎయిటీ డేస్లో తీసుకోవటం అనేది జరుగుతుంది అడిషనల్గా ఇంకొక నైంటీ డేస్ కూడా తీసుకోవచ్చు అంటే ఓవరాల్గా ఎన్ని డేస్లో ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలంటే టూ సెవెంటీ డేస్లో అయిపోవాలి అంటే ఇండియాలో కూడా వితిన్ వన్ ఇయర్ లోపల ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అనేది అయిపోతుంది సో అయిపోయిన తర్వాత ఆ క్రియేటర్స్ ఆ కంపెనీకి కానీ ఇండివిజువల్ కానీ ఎవరైతే మనీ ఇచ్చారో వాళ్ళు ఈజీగా అమౌంట్ని రికవరీ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఈ టూ సెవెంటీ డేస్ అనేది ప్రస్తుతానికి త్రీ హండ్రెడ్ థర్టీ డేస్కి ఎక్స్టెండ్ చేశారు ఓకే టు రిజాల్వ్ ద ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని తర్వాత వచ్చిన అమెండ్మెంట్స్లో త్రీ థర్టీ డేస్కి ఎక్స్టెండ్ చేశారనమాట దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇన్సాల్వెన్సీ బ్యాంక్ రప్సీ కోడ్ టూ థౌజండ్ సిక్స్టీన్ టు recover the non-performing assets apart from the other four institutions of Surface Act 2002, DRT, టూ డిఆర్టి లోక్ అదాలత్ companies రికన్స్ట్రక్షన్ కంపెనీస్ సో ద కార్పొరేట్స్ విచ్ విచ్ డీఫాల్ట్ ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ యూజ్ టు గో త్రూ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ఒక ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ డ్యూస్ పే చేయాల్సి ఉన్నారో క్రియేటర్స్కి ఒక బిగ్ కార్పొరేట్ డెబిట్ అనేది ఈ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్లో డీల్ చేస్తూ ఉంటారనమాట అయితే వన్ ల్యాక్ నుంచి కూడా సో ఏ ఏ టు ఏ కేసు ఈజ్ రిక్వైర్డ్ టు కమాండర్ ద ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ఆ వన్ ల్యాక్ డెబిట్ కూడా ఈ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్లో రికవరీ చేయొచ్చు కానీ వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ద అదర్ ఇన్స్టిట్యూషన్స్ సో దోస్ ఇన్స్టిట్యూషన్స్ క్యాన్ డీల్ విత్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ అండ్ దీస్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్ రఫ్సీ కోడ్ యూజ్ టు డీల్ విత్ ఏ బిగ్ కార్పొరేట్ డెబిట్ ఇన్ ఆర్డర్ టు రికవర్ దట్ అమౌంట్ విత్ ఇన్ ఎఫిషియెంట్ టైమ్ బౌండ్ మేనర్ విత్ ద ఇంటెన్షన్ టు సేవ్ ది యు నో Committee of creators. Thereby, they uh, this this act can protect the depositor, depositor's interest also. I hope you all understand what is this Insolvency Bankruptcy Act 2016, which is very important for the banking examination as well as other competitive examinations, and also for especially interviews. Those are. Uh, recently attending interviews for the banking examination other kind of uh, examination is very important because it has been amended so many times because of so many companies have been you know uh, they bought some companies from through the insolvency process but they are facing the so many kind of problems after they bought a company through the insolvency process so many uh, cases as of now filed with the Supreme Court of India and the Supreme Court of India also as of now given so many judgment, uh, uh, to overcome what are the leakages, what are the problems the corporate companies are facing with the insolvency bankruptcy code 2016. that is all about the 2000 ibc 2016. thank you. No,